విజయదశమి శుభవేళ పశ్చిమ బెంగాల్లోని జల్పాయిగురిలో పెను విషాదం చోటు చేసుకుంది. అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తూ ప్రమాదవశాత్తు 8 మంది నదిలో కొట్టుకుపోయారు. నవరాత్రుల అనంతరం దుర్గాదేవి విగ్రహాన్ని స్థానిక మాల్ నదిలో నిమజ్జనం చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నదీ ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో నిమజ్జనానికి వచ్చిన వారిలో చాలా మంది కొట్టుకుపోయారు. వీరిలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందిని పోలీసులు రక్షించారు. గల్లంతైన వారి కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అక్టోబర్ 5 రాత్రి 8:30 గంటల సమయంలో ఈ ఘటన జరగడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. అమ్మవారి నిమజ్జనోత్సవానికి వందలాది మంది నది ఒడ్డునకు చేరుకున్నారు. నది మధ్యలో నిమజ్జనం చేస్తుండగా ఒక్కసారిగా వరద పోటెత్తిందని జిల్లా కలెక్టర్ మౌమిత్ గొడరాబస్ తెలిపారు. సిక్కిం వంటి ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఒక్కసారిగా ఫ్లాష్ ఫ్లడ్స్ సంభవించినట్లు తెలిపారు. అందరూ చూస్తుండగానే నదిలో యువకులు కొట్టుకుపోతున్నా ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. యువకులు నదిలో కొట్టుకుపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.